తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చాయి. 2014 రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి తెలంగాణలో ఉద్యమ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకొని పాలిస్తుంది. వరుసగా 2014-18 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పార్టీగా కేసీఆర్ పార్టీలోకి లోకల్లోనే కాదు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ క్రమంలో మారుతున్న రాజకీయ నేపథ్యంలో ఎందుకో కేసీఆర్ వెనుకబడ్డాడా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఉద్యమాలే ఊపిరిగా మలుచుకొని తెలంగాణను సాధించిన నేత ఆ ఉద్యమకారుల చిత్కారాలకు గురయ్యారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న నేత దళితులకు బంధువు పథకంతో చేతులు దులుపుకున్నారు. 3 ఎకరాల భూమి, తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలు ఇలా చెప్పుకుంటూ పోతే గంపెడు హామీలు కుమ్మరించి గద్దెనెక్కిన కేసీఆర్ ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ఆయాసపడుతున్నారన్నది వాస్తవం. రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు, స్థానికంగా నెలకొన్న రాజకీయ సమస్యలు మినహాయిస్తే ఏపీలో తనపై ఎత్తు పావును కదిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్టుకు తెర వెనుకున్న పాత్రలలో కేసీఆర్దే ప్రధాన పాత్ర అని విశ్లేషకులు లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్టుకు తెర వెనుకున్న పాత్రలలో కేసీఆర్దే ప్రధాన పాత్ర అని విశ్లేషణలు లేకపోలేదు. ఎందుకంటే బాబు అరెస్టుకు ముందు చంద్రబాబు మీడియా ముఖంగా ఈసారి తెలంగాణ ఎన్నికల్లో తాము 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ప్రకటించిన నెల రోజులు గడవక మునిపే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ అయ్యారు. ఇది యాదృచ్ఛికమే కావచ్చు, కానీ మంత్రి కేటీఆర్ ఇక్కడున్న సెటిలర్స్ ను ఉద్దేశించి నోరు జారాడు. దీంతో వారు వచ్చే ఎన్నికల్లో మేమేంటో చూపుతామంటూ కౌంటర్స్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ లో కొంత డైలమా పరిస్థితి నెలకొంది. మరోవైపు సర్వేలని కేసీఆర్ ఘోర పరాజయం తప్పదాని కోడైకొస్తున్న వేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుంది. మరోవైపు 32 స్థానాల్లో జనసేనని పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు అరెస్టుతో అభ్యర్థుల ప్రకటనతో కొంత వెనుకబడి ఉన్న తెలుగుదేశం కూడా అభ్యర్థుల జాబితాను కట్టుదిట్టంగా ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అన్ని స్థానాల్లో పోటీ చేసి జనసేన కూడా ఆ 32 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను దించితే చీలే ఓట్లన్నీ బీఆర్ఎస్వే అన్నది విశ్లేషకుల మాట. బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండి కొడితే కాంగ్రెస్ గెలుపు సునాయాసమేనని ఇప్పటికే అంచనాకొచ్చారు. గెలుపు కోసం కేసీఆర్ పనిన గేమ్ ప్లాన్ ఆయనకే రివర్స్ గేమ్ ప్లే అయినట్లు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమైన వేళ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కేసీఆర్ కు మంచి రిటర్న్ గిఫ్ట్ అందించారు చంద్రబాబు అని సోషల్ మీడియా వేదికగా విశ్లేషకులు రాసుకొస్తున్నారు.